సో నేను మ్యారేజ్ సిస్టమ్ గురించి ఎందుకు మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి అని తెలుసుకునేటప్పుడు ఐ హర్డ్ అబౌట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి సార్? ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తులని, అంటే చేసుకోబోయే భార్యని భర్తని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఓకే, పెళ్లి తర్వాత ఎదురయ్యే ప్రతి సమస్య మీద వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం మనం జనరల్గా. ఓకే, పెళ్లి చేసుకునేటప్పుడు రకరకాల ఈక్వేషన్స్ ద్వారా పెళ్లి చేసుకుంటారు. మన దగ్గర అరేంజ్డ్ మ్యారేజ్ ఎక్కువ కాబట్టి రకరకాల ఈక్వేషన్లో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ఈక్వేషన్స్ అన్ని కొద్దిగా వేరే ఉంటాయి, ఎక్స్టర్నల్ పారామీటర్స్ అన్ని ఉంటాయి అవన్నీ. తర్వాత ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న, మనకు ఒక దగ్గర ఉన్న గుణం ఏంటంటే 1000 అబద్ధాలను ఒక పెళ్లి చేయాలన్నారు. అది ఒకప్పుడు మనం ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం పదం చెప్పారు కాబట్టి దాని ప్రకారం అప్పుడు అబద్ధాలు ఆడినా కూడా పెళ్లి తర్వాత సదరుకోబోతుండే సామాజిక పరిస్థితులకు అనుగుణంగా. అప్పుడున్న పెద్దరికం కానీ, ఇంట్లో ఎక్కువ హరాస్మెంట్ లేకుండా ఉండటం, ఉమ్మడి కుటుంబాలు ఉండటం, ఎక్కువ మూవింగ్ లేకపోవడం, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళకపోవడం లాంటి ఉండటం ద్వారా అప్పుడు ఒక 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసినా వాళ్ళు అవి సరదాగా పోతుండే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేసినా కూడా మ్యారేజ్ నిలబడతలేదు. ఇండియాలో మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే పెళ్లి మీదనే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, కొన్ని సందర్భాలలో వాళ్ళ స్థాయిని మించి, అవును సార్, మధ్యవర్తి మధ్యతరగతి జీవితాలలో ఏంటంటే వాళ్ళ స్థాయిని మించి కూడా పెళ్లి అనేది జీవితంలో ఒకటేసారి చేసుకుంటాం కదా, మళ్ళీ మళ్ళీ చేసుకోం కదా అని చెప్పేసి వాళ్ళ స్థాయిని మించి కూడా ఖర్చు పెడుతుంటారు. జీవితకాలం సాధించాలి అదొక ముఖ్యమైన ఘట్టం కాబట్టి వాళ్ళు స్థాయిని మించి ఖర్చు పెడుతుంటారు. తర్వాత అమ్మాయి సైడ్ నుంచి కానీ అబ్బాయి సైడ్ నుంచి కానీ వీళ్ళు దాచుకున్న పైసలన్నీ పెళ్లి ఖర్చు పెట్టేసుకోవడం, వాళ్ళ లైఫ్ టైం ఎర్నింగ్స్ అని పెళ్లి ఖర్చు పెట్టుకోవడం అలాంటివి చేస్తుంటారు. సో ఇండియాలో పెళ్లి అనేది ఫైనాన్షియల్గా, మానసికంగా, శారీరకంగా రకరకాలుగా ముడిపడి ఉన్న ఇష్యూ. సో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనకు పెళ్లి సక్సెస్ కావాలి అంటే, పెళ్ళి అయిన తర్వాత కూడా ఏం ప్రాబ్లమ్స్ రావద్దు, సక్సెస్ కావాలి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నవేడేస్. ఎందుకు ఇంపార్టెంట్స్ అని అడగచ్చు మీరు. పూర్వకాలంలో ఒక వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం మనుషుల మీద ఆధారపడుతుండే. ఎట్లా అంటే మనం ఒక ఊరికి ఒక అబ్బాయిని చూడటానికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఆ ఊరికి వెళ్ళి పలానా అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఎలాంటి వాడు అంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సింపుల్గా. ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని అబ్బాయి మంచోడా మంచోడు కాదా, ఆ కుటుంబం ఎలాంటిది, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అంటే ఒక సిస్టమ్ చెప్తారు. అందరు ఒక దగ్గర ఆ గ్రామం కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల కానీ ఉంటుండే. సో అప్పుడు అన్నట్టు అటు ఏడు తరాలు చూడాలి ఇటు ఏడు తరాలు చూడాలి, ఆ చెక్కింగ్ అనేది చాలా ఈజీ అవుతుండే. ఇప్పుడున్న కల్చర్కి మన పక్కింటోడు ఎవడో కూడా మనకు తెలియదు. మన పక్కింటోడు ఎవడో కూడా, మనం 2-3 సంవత్సరాలు ఉన్నా కూడా మన పక్కింట్లో ఎవరు ఉంటారో కూడా మనకు తెలియదు. అంటే ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు ఒక వ్యక్తి మీద, వాళ్ళు చెప్పే విషయాల మీదనే మనం ఆధారపడి. సో పెళ్ళప్పుడు ఏంటంటే, ఈ పెళ్ళప్పుడు జరిగేటప్పుడు ఏంటంటే వీళ్ళు కొన్ని విషయాలు దాయటము, వాళ్ళు కొన్ని విషయాలు దాయటము, వీళ్ళు కొంతమంది ఏంటంటే అరే ఈ విషయం అడిగితే వాళ్ళు బాధపడతారేమో అని మనం మొహమాట పడటము, లేకపోతే ఎవరన్నా పెళ్ళిళ్ళ పేరే లేకపోతే మధ్యవర్తులు చెప్పిన మాటల మీద పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోకుండా, వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేసుకోకుండా, తర్వాత తొందరలో అంటే ఇవాళ పెళ్లి చూపులు ఒక 1 మంత్లో 2 మంత్స్లో పెళ్లి పెట్టేసుకోవడం, ఇట్లాంటి అన్ని జరగటం ద్వారా ఏమైతుంది, ఆ జెన్యున్ ఇన్ఫర్మేషన్ లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇందులో డిసీజెస్ ఉంటాయి, హ్యాబిట్స్ ఉంటాయి, జాబ్ గురించిన విషయాలు ఉంటాయి, ఫ్యామిలీ గురించిన విషయాలు ఉంటాయి. ఇవన్నీ సక్రమంగా వాళ్ళు చర్చించుకోకుండా పెళ్లి తర్వాత జీవిత విధానం ఎట్లుంటుంది, ఎక్కడ నివసించాలా, తర్వాత ఏమేమి ఉంటాయి, వీళ్ళకు ఒక అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా నివసించాలా, ఇట్లాంటి కొన్ని చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. జాబ్ ఎట్లా చేసుకోవాలా, ఇవన్నీ కొన్ని విషయాలన్నీ ఆధారపడి ఉంటాయి ఒక వాళ్ళ జీవితాన్ని డిసైడ్ చేసేది. పెళ్లి జరిగే ఆడవాళ్ళ వీళ్ళు కొన్ని పట్టించుకోకపోవడము, వాళ్ళు చక్కగా చెప్పవడము, ఇదంతా అయిపోయి పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత ఏమవుతుంది, సడన్గా ఒక విషయం ఏదో తెలుస్తుంది వీళ్ళకి. పెళ్లి జరిగిన తర్వాత ఏమైందంటే వీళ్ళ కమ్యూనిటీలోకి వచ్చేస్తారు. పెళ్లికి ముందు 2 కమ్యూనిటీలు రావు జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఏదో హాయ్ అంటే బాయ్ అనుకుంటారు. పెళ్లి తర్వాత యాక్సెస్ జరుగుతుంది. ఆ యాక్సెస్ జరిగే క్రమంలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదన్నా డిసీజ్ ఉండొచ్చు, తాగే హ్యాబిట్ ఉండొచ్చు, లేకపోతే పెళ్లికి ముందు రిలేషన్షిప్స్ ఉండొచ్చు. ఇప్పుడు అది కామన్ అయిపోయింది కాబట్టి రిలేషన్షిప్స్ ఉండొచ్చు. ఇవి పెళ్లి తర్వాత బయటపడంగానే కథం, నువ్వు నాకు ఈ విషయం చెప్పలే, నాకు పెళ్లికి ముందు ఈ విషయం చెప్పలే కాబట్టి ఇప్పుడు
నాకు అబద్ధం చెప్పి పెళ్లి చేస్తున్నావు అని చెప్పి అక్కడ స్టార్ట్ అయిన అనుమానం అది పెరుగుకుంటే ప్రతి విషయంలో పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. సో ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే ఇట్లాంటి విషయాలు, అడగలేని విషయాలు, అడగగలిగే విషయాలు, మొహమాట పడే విషయాలు ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ని ఇద్దరు పార్టీలకు ఎక్స్చేంజ్ చేస్తూ ఎటువంటి తాపరికం లేకుండా వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తూ లీగల్ ప్రాసెస్ ఏముంటుంది, ఎక్కడెక్కడ మనకు మ్యారేజ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళన్నింటిని పెళ్లికి ముందే మనం అడ్రస్ చేస్తూ ఇద్దరిని ఒక మంచి అండర్స్టాండింగ్ తోని పెళ్లి చేయడం అనేది ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్. సో దీనికి సైకలాజికల్ థెరపిస్ట్ కానీ లైక్ లైసెన్స్డ్ కౌన్సిలర్స్ కానీ ఎవరైనా ఉంటారా? అవును, ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చేయాలి అంటే దానికి మనకు సైకలాజికల్ గా ఫ్యామిలీ కౌన్సిలర్స్ అని ఉంటారు. వాళ్ళు ఎక్స్పర్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళకు ఫ్యామిలీ లాస్ మీద ఐడియా ఉంటుంది, కోర్టులో జరిగే విషయాల మీద ఐడియా ఉంటుంది, తర్వాత ఎక్కడెక్కడ ఇవి జరిగే ఏ ఫెయిల్యూర్ అవుతుంటాయి మ్యారేజెస్ అనేటి, తర్వాత ఫ్యామిలీ అడ్వకేట్స్ కూడా ఉంటారు, ఫ్యామిలీ కేసులు చేసే అడ్వకేట్స్ కూడా ఉంటారు, వాళ్ళకు ఫ్యామిలీ లాస్ మీద బాగా తర్వాలి ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో వాళ్ళు పెళ్లికి ముందే పెళ్లి తర్వాత ఏ కారణాలు విడిపోతారు అనే దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆ అవగాహన మీద వీళ్ళకి అంత అవగాహన ఇచ్చి ఆ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా రన్ కావడానికి సహకారం చేసేదే మనం ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం. దాన్ని ఇప్పుడు ఒక వ్యక్తితో మనం కాపురం చేయాలంటే ముందు మనం చట్టాన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే సింపుల్ వచ్చేస్తారు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, 1 మంత్ 2 మంత్స్కి వచ్చేసి సార్ ఆ అమ్మాయికి ఏదో టాబ్లెట్లు దొంగతనం చేసుకుంటుంది సార్ మాకు చెప్పలే అంటారు. అట్లుంటుంది కొన్ని సందర్భాల్లో అబ్బాయి ఇంపార్టెన్స్ ఉన్నది మాకు చెప్పలేదు సార్ అంటారు, లేకపోతే జాబ్ విషయంలో అబద్ధం ఆడాడు సార్ అంటారు, లేకపోతే ఫ్యామిలీ విషయంలో అబద్ధం ఆడాడు సార్, లేకపోతే ఆస్తి విషయంలో అబద్ధం ఆడారు సార్ అని వాళ్ళకు కన్మానం నుంచి ఇట్లా రకరకాల అనుమానాల్లో అయిపోతుంది. హ్యాబిట్ విషయంలో అబద్ధం ఆడాడు సార్, పెళ్లికి ముందు ఎప్పుడో పండగ ఒకసారి తాగుతా అన్నాడు, ఇప్పుడు రోజు తాగుతున్నాడు సార్, రోజు పండగ చేసుకుంటున్నాడు. ఇవన్నీ మనం రెడ్యూస్ చేసుకొని పెళ్లి తర్వాత ఒక ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఇద్దరు పెళ్లి చేసుకోవే వాళ్ళకి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేయొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయొచ్చు. ఈ కౌన్సిలింగ్లో ఏమైనా నచ్చకపోతే అక్కడ వెళ్ళిపోతారు. లీగల్ కాంప్లికేషన్స్కి పెళ్లి చేసుకొని లక్షల లక్షలు ఖర్చు పెట్టి నా పెళ్లికి ఇంత ఖర్చు అయింది, నువ్వు అంత ఇస్తా, నేను డైవర్స్ ఇస్తా, నాకు ఇంత మెయింటెనెన్స్ కావాలా, లేకపోతే నాకు ఇంత అలిమనీ కావాలని ఈ కోర్టుల చుట్టూరు పోలీస్ స్టేషన్ల చుట్టూరు ఇవన్నీ తిరిగే బదులు ముందు పెళ్లికి ముందే మన దేశంలో ఉన్న చట్టాలు ఏంది, వాటిని మనం ఎట్లా ఫాలో చేయాలా, అవి ఏమేమి రూల్స్ ఉంటాయి, ఎందుకు ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటే ఏంటంటే పెళ్లి తర్వాత వాళ్ళకు ఎక్కువ విడిపోవడానికి అవకాశం ఉండకపోవచ్చు.